అసలు శ్రీకృష్ణుడి కథలే కళ్యాణ విశేషణాలు, మంగళధ్వనులు అవి వినిపించు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్న ఘట్టం సంపూర్ణంగా వివరించి సాకల్యంబుగా అన్నాడనమాట. పూర్తిగా చెప్పనాడు, క్లుప్తంగా కాదు. ఎందుకంటే ఎన్ని గింజుకున్నా ఈ సృష్టిలో భక్తి జ్ఞాన వైరాగ్య యోగములలో జ్ఞానం వైరాగ్యం యోగం మానవుడికి పూర్తిగా రావు, అందులో ప్రవేశించిన విజయం పొందడు. కానీ సులభంగా మానవుడికి పట్టుబడేది భక్తి. భక్తులకి భగవంతుడి కథే ప్రధానం. కాబట్టి అటువంటి రుక్మిణీ కళ్యాణ కథ నాకు వివరించు, తద్వారా మోక్షం పొందుతాను నేను అనగా ఆయన చెప్పాడు, వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కల్లడు, ఆ అతనికి ఏ ఊరు పుత్రులు అగ్రజుండనయుడు రుక్మిణాభరగు, అందరకు కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణినా ప్రసిద్ధయ్యై. విదర్భ దేశానికి కుండిన అనే నగరం రాజధాని. ఇదో విదర్భ ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది. అది కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని అక్కడ గొడవే. ఈ ప్రపంచం అంతా అంతే, ఎవడు కూడా ముక్కలు ముక్కలు అయిపోవాలని కోరిక. కలిసి ఉంటే ఉన్న సుఖం అది జ్ఞానులకు అర్థమవుతుంది. అజ్ఞానం కాబట్టి కొట్టుకు తెచ్చిపోతూ విడిపోదాం అనుకుంటున్నారు. ఆ విదర్భ దేశానికి ఆనాడు కుండిన నగరం రాజధాని. కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని విదర్భ దేశాన్ని భీష్ముకుడిని రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి దొడ్డరాజు అన్నారు. ప్రజల్ని సొంత బిడ్డలుగా ఎవడు భావిస్తాడో, ఏ ప్రాణిని చూచినా ద్వేషించకుండా ఎవడుంటాడో వాడు దొడ్డరాజు. అసలు సప్త వ్యసనాల్లో ఒక వ్యసనం ఏంటంటే దండపౌరుష్యం అన్నారు. స్త్రీలోలత్వం, వేశ్యాగమనం, జోదం, మద్యపానం వీటన్నిటికంటే కూడా సప్త వ్యసనాల్లో భయంకరమైన వ్యసనం దండపారుష్యం. ఒక వ్యక్తి చిన్న తప్పు చేస్తే అనవసరంగా ఎక్కువ కొట్టకూడదు. మహారాజులకి ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్న తేడా వచ్చి చంపి అంటే ఎలాగా, ప్రమాదం కదా. అందుకనే శ్రీకృష్ణదేవరాయలు లాగి గోపం మీద కొట్టేట అప్పాజీ, ఆయన కళ్ళు బైర్లు గమ్మాయి. అప్పుడు చెప్పాడు ఆయన, దండపారుష్యం అని సప్త వ్యసనలో ఒక వ్యసనం ఉంది, రాజపదవి అహంకారాన్ని ఇస్తుంది, అహంకారంతో నువ్వు సామాన్యుల్ని అమాయకుల్ని ఏం శిక్ష వేసి బాధ పెడతావో ఆ బాధ నీకు తెలియడం కోసం కొట్టానన్నాడు. ఎన్ని కొట్టినా ఆ సమయం వచ్చేసరికి మనుషులకు కోపం వస్తుంది. కోపం వచ్చిన వాడికి శక్తులు లేకపోతే పర్వాలేదు, కానీ శక్తి ఉంటేనే ప్రమాదం. పనికి మళ్ళీ వాడికి కోపం వస్తే ఉంది, వాడి కోపానికి వాడే బలైపోతాడు. కానీ పండితుడికి కోపం వస్తే ప్రజలకి ప్రమాదం, ప్రజల్ని శపిస్తాడు. ఋషులకి కోపం వస్తే వాడి తపస్సుతో పాటు లోకం మొత్తం నాశనం అవుతుంది. రాజుకి కోపం వస్తే ప్రజలకి ప్రమాదం. ఇలా ఎప్పటికప్పుడు మహాత్ములకు వచ్చే కోపం వల్ల వాళ్ళకే కాకుండా లోకానికి కూడా ప్రమాదం. అందుకని మహాత్ములు ఆచితూచి ప్రవర్తించాలి. ఈయన దొడ్డరాజుని ఎందుకన్నారంటే, దండపారుష్యం అనే వ్యసనము లేనివాడిని దొడ్డరాజు అంటారు. అది అంత తేలికగా తొందరపడి ఎవరిని శిక్షించడు. ఆయన చాలా ప్రేమగా చూస్తాడట. ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పుకి గల కారణమేమిటో తెలిసి దానికి శిక్ష వేస్తాడు. పంజాబుని పరిపాలించిన రాజా రణజిత్ సింగ్ అని ఉండేవాడు. ఆయన ఒకనాడు వేటకెడుతూ ఉంటే హఠాత్తుగా పెద్ద రాయి వచ్చి నుదుటి తగిలింది. రక్తం బడబడ కారుతుంటే భట్లు పరిగెత్తుకెళ్ళి ఎవడరా రాజుగారిని కొట్టారని చూశారట. ఆ పక్కన ఓ బక్క చిక్కి గోచి గొడ్డ పెట్టుకున్నాడు, ఒకడు దొరికాడు. వాడిని తీసుకొచ్చి, రాజా వీడే రాయెట్టు కొట్టాడండి మిమ్మల్ని అన్నారు. ఎందుకు కొట్టామని అడిగాడు. నేను మిమ్మల్ని కొట్టలేదండి అయ్యా, 3 రోజులు అయితే తిండి లేదు, ఇక్కడ బాదం చెట్టు ఉంది, ఆ కాయలు కొట్టుకుందామని రాయి విసిరి అది మీకు తగిలింది, క్షమించండి అన్నట్ట. పక్క వాళ్ళంతా వీడి గురిశిక్ష చేయండి, రాజుగారిని కొట్టారంటే రాజుగారు వెంటనే వీడికి సంవత్సరానికి తరబడ గోధుమలు, ధాన్యము, పప్పులు, ఉప్పులు ఇచ్చి పంపించండి అన్నట్ట. తెల్లబోయారు పక్క వాళ్ళు, ఇదేమిటి మహారాజుని కొట్టిన వాడికి సంవత్సరానికి సరిపడ తిరుగుంటారు ఇవ్వడమా అని అడిగితే, అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, చెట్టుని రాయితో కొడితే పండిస్తోంది, ఆ చెట్టుకి మాట్లాడడం రాదు కదలడం రాదు, కానీ మాట్లాడడం కదలడం వచ్చిన నన్ను కొడితే నేనేమి ఇవ్వాలి అన్నాడు. చెట్టుని రాయితో కొడితే ఒక్క పండు ఇస్తోంది, కానీ నన్ను కొడితే నేనేమి ఇవ్వాలి ఆలోచించండి అన్నట్టు. ఆకలి వేస్తే కొట్టాడు వాడు, లేకపోతే ఒట్టిన కొట్టాడా వాడి తప్పు ఆకలిది. అది తెలుసుకున్నవాడు జ్ఞాని రాజు అంటే. ఇంత చేసి 250 ఏళ్ల క్రితం రాజుగారు ఆయన. వాళ్ళంత ధర్మంగా ప్రవర్తించారు కాబట్టి ఇవాళకి కూడా వాళ్ళ పేరు ఉండిపోయింది. ఇదిగో
అలాగ ప్రజలని వాళ్ళ తప్పు ఎందుకు చేశారో తెలుసుకుని పాలించే మహారాజు కనుక దొడ్డరాజు అన్నారు. అతనికి ఐదుగురు కొడుకులు, రుక్మి, రుక్మరథ, రుక్మకేశ, రుక్మబాహు, రుక్మనేత్రులు అంటారు వాళ్ళనంతే. అందరికీ రుక్మం పెట్టాడు ఆయన. రుక్మము అంటే బంగారం, వాళ్ళు బంగారంలాగా ఎర్రగా ఉండేవారట. ఐదుగురు కొడుకులు పుట్టాక ఆఖరిన కూతురు పుట్టింది. ఆ రోజుల్లో కూతురు పుట్టాలని ఎదురు చూసేవారు. ఇప్పుడు కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు, ఇదొక కర్మయోగం. ఐదుగురు కొడుకుల తర్వాత ఆఖరిన పుట్టిన కూతురికి రుక్మిణి అని పేరెట్టారు. అందరిలోకి పెద్దవాడు రుక్మి, వాడు అనయుడు, నీతి ఎరగని వాడు. ఆఖరిని పుట్టిన రుక్మిణి, ఆవిడ మహాత్రాలు, లక్ష్మీదేవి వంశతో పుట్టింది. ఒకే వంశంలో అన్నగారు దౌర్భాగ్యుడు, చెల్లెలు పరమ పవిత్రురాలు. ఏమిటంటే ఏం చెబుతాం, తండ్రి ఎంత గొప్పవాడైనా ఆ తండ్రికి ఎక్కడో రుణం ఉంటుంది. ఓ దౌర్భాగ్యుడు ఆ వంశంలో పుడతాడు, కొంప ముంచేస్తాడనమాట. అంచేత మన ఇంట్లో పుట్టినంత మాత్రం చేత, గొప్ప వంశంలో పుట్టినంత మాత్రం చేత అందరూ గొప్పవాళ్ళు అవుతారని ఒక్కర్లా. శాపవశాత్తు ఎక్కడో పుట్టవలసిన దౌర్భాగ్యులు, మహాపాపత్తులు రుణం వల్ల ఇంట్లో పిల్లలుగా పుట్టి ఆ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తారట. అప్పుడప్పుడు పిల్లలు కూడా మన శత్రువులు అని చెప్పారు. అందుకే పుత్రులు శత్రులు కాక మిత్రులు. ఇక్కడ పుత్రులన్నో పుత్రులన్నో ఒకటే. తండ్రిని ఏడిపించి నానా బాధ పెట్టే పుత్రికైనా ఒకటే, తండ్రికి హింస కలగజేసే పుత్రుడైనా వీళ్ళు శత్రులు. పగ తీర్చుకోవడానికి కూడా పుడతారు. కాబట్టి మా అబ్బాయి పుట్టాడు, మా అబ్బాయి పుట్టాడు, మా అమ్మాయి పుట్టిందని బారసాలు చేసుకోక్కర్లా, ఆనందపడిపోక్కర్లా. వాళ్ళు పెద్ద అయ్యాక, వాళ్ళు సక్రమంగా ఉన్నాక, మన వంశం పేరు నిలబెట్టాక, తండ్రికి ఆనందం కలగజేశాక అప్పుడు మనం ఫంక్షన్ చేసుకోవాలి. అంతవరకు టెన్షనే. ఈవిడ ఆయన సుకృతం వల్ల పుట్టింది లక్ష్మి, పాపాత్ముడు కొడుకు వాడు పుట్టాడు. ఇద్దరికి అసలు సంబంధం లేదు, రంగు ఒకటి. ఏం లాభం? ఈ చిన్నపిల్ల పుట్టి పుట్టగానే ఆ రాజుగారి జాతకమే మారిపోయిందిట. ఎంత అదృష్టం చేసుకున్నాడో, లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది. అంతపూర్వం రాజుగారు చాలా సామాన్యుడు, పెద్ద ఐశ్వర్యం లేదు ఆయనకి. అమ్మాయి పుట్టాక రోజు రోజుకి తెలియకుండా డబ్బు వచ్చి పడిపోయిందిట. వేళా విశేషం అంటారు, అందుకే చెప్పారు ఆవిడ పుట్టాక. బాలెందు రేఖ దోచిన లాలిత యగున పర దిక్కులాగున ధరణీ పాలుని గేహము మెరసెను బాలిక జన్మించి ఎదుగ భాసురమగుచున్. అమావాస్య వెళ్ళిపోయాక విధి అన్నాడు, పడమర దిక్కున సన్నగా చంద్రుడి యొక్క రేఖ కనపడుతుంది, దాన్ని ఏమంటాం, నెల పొడుపు. అప్పుడు చంద్రుడికి నూలిపోగానే మన బట్టల్లోంచో ఎక్కడి నుంచో ఒక పత్తి ఇంత పెసరు ఇస్తే ఆయన సంతోషించి, ముఖ్యంగా పత్తి వ్యాపారులకు బోల్డ్ ఐశ్వర్యం ఇస్తాడట. అందరికీ ఇస్తాడు, వీళ్ళకి మరింత ఎక్కువ ఇస్తాడు. చంద్రుడికి అదొక నియమం. అందుకే చంద్రుడికి ఒక నూలిపోగు. ఈ నూలికి మూలకారకుడు ఆయన, ఔషధకారకుడు ఆయన, మొక్కల్ని పెంచేవాడు ఆయన కనుక. అలా పడమర దిక్కున పుట్టిన చంద్రుడు రోజు రోజుకి కొంచెం కొంచెం పెరిగి చివరికి ఏమవుతాడు, పూర్ణిమ నాటికి తూర్పు దిక్కుకి వచ్చి నిండు చంద్రుడు అవుతాడు. ఈ అమ్మాయి కూడా పడమర దిక్కున విదియనాడు సన్నగా చంద్రరేఖ మెరిసినట్టుగా చిన్నపిల్లగా పుట్టింది ఆ ఇంట్లో. రోజు రోజు కొంచెం కొంచెం పెరిగింది. క్రమంగా పూర్ణచంద్రుడి వల్ల తూర్పు దిక్కు మెరిసినట్టుగా ఆ ఇల్లు మెరిసిపోయింది. ఆయన ఐశ్వర్యవంతుడయ్యాడు. బాలిక జన్మించి ఎదురుగా భాసుర మగుచున్ గేహము మెరసిన అన్నమాట. ఆయన ఇల్లు అన్ని ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలతో తొలతూగిపోయింది అన్నారు. చిన్నప్పుడు ఆ పిల్ల ఎన్ని ఆటలాడింది, ఆటలాడితే కూడా ముచ్చట్రా. పిల్లలు ఆటలాడితే కొంతమంది భయంకరంగా ఉంటుంది. ఈ ఆటలు ఏమిట్రా బాబు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఆడారు మరి. కానీ ఈవిడ అలా ఆడలా, ఇంట్లో ప్రశాంతంగా ఆడింది, తల్లిదండ్రులకు ఆనందం కలిగించేలా ఆడిందట. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలతో డవియంబులందు. ఆవిడికి చాలామంది చెలికెత్తెలు ఉన్నారు. ఈ స్నేహితురాళ్ళని రెండు గుంపులు చేసింది. ఒక గుంపుకి ఈవిడ నాయకురాలు, ఇంకో గుంపుకి ఇంకో స్నేహితురాలు నాయకురాలు. ఈవిడేమో మగపెళ్లి వారి తరపునట, ఆ మిగతా వాళ్ళు ఆడపెళ్లి వారి తరపున. ఆడపిల్లలకంటే మగపిల్లలు అంటే కొంచెం పెచ్చ, అందుకని మేము మగపెళ్లి వారమే అనేదిట. అక్కడ ఒక మగపిల్లవాడి బొమ్మ, ఓ పక్కన ఆడపిల్ల బొమ్మ పెట్టి చక్క వధూవరుల బొమ్మలు. ఈ బొమ్మలకి పెళ్ళిళ్ళు చేసేవారు, బొమ్మల పెళ్ళిళ్ళు. బొమ్మల పెళ్ళిళ్ళు అసలు పెళ్ళిళ్ళు కంటే కూడా వైభవంగా చేసేవారు. అప్పట్లో అంత డబ్బులు అవి ఉండేవి, ఆ ఉత్సాహం కూడా ఉండేది. అప్పుడు చూసేవాళ్ళంతా ముచ్చటపడిపోయేవారట. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి లాంటి నీతి బోధలు అప్పుడే చేసేవారు పిల్లలకి. పెళ్ళైన వెంటనే మగుడిని నెత్తి మీద కొట్టి, మా వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు, నీ మొహం తగలయ్యాను, ఇంట్లో ఏసీ రూమ్ కూడా ఇవ్వట్లేదు అని తిడితే వీడు చస్తాడు అని చేత కొంచెం జాగ్రత్తగా చూసుకునేలాగా ఏర్పాట్లు చేసేవారట ఈ పెళ్ళిళ్ళ వంకతోటి. ఏమో డబ్బు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కనుక పెళ్ళయ్యాక కాస్త అడ్జస్ట్ అవ్వాలి. ఓ ఆవిడ ఉండేది, ఓ శిష్యురాలు అస్తమాడు కాళ్ళకి దండం పెట్టి ఏడ్చేది,
మేస్టర్ గురువు గారు నాకు అన్యాయం అయిపోయింది ఏమమ్మా అన్నాను మొదట్లో తెలియక. అసలు నన్ను మా బావకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారండి, దిక్కుమాలి మధ్యలో ఆయన పెళ్లి చూపులకు వచ్చేసిపోయాడండి. ఆయన అయితే మా బావ అయితే అంత డబ్బు అనండి బాబు. ఆ బావ చచ్చిపోయాడు అప్పటికి, 50 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి. జావగారి పోయాడు ఈ బావ కూడా. ఇంకేవాడు చెప్పండి 50 ఏళ్ల క్రితం జరగవలసిన పెళ్లిని ఇప్పుడు వచ్చి మళ్ళీ మా బావకి ఇచ్చేద్దాం అనుకున్నారు, మధ్యలో ఈయన వచ్చాడండి ఇది అరుపాయకుడు. ఇంకంచేత పెళ్ళి అయిన తర్వాత ఇక బావ ఒకటి జావైన ఒకటి అంచేత ఇక పాతవ తలుచుకుని ఏడవకుండా ఉన్నదో అంతా కొంచెం తృప్తి పడాలి, లేదా విడాక్స్ అని కోర్టుకు పరిగెత్తాలి. ఇది తప్ప మరో మార్గం లేదు. అందుకని చక్కగా జాగ్రత్తగా ఎలా కాపురం చెయ్యాలో ఈ బొమ్మల పెళ్ళిళ్ళలో పరస్పరం చెప్పుకునేవారట. అది అమ్మాయి మంచిది, జాగ్రత్తగా చూసుకో, అబ్బాయి మంచివాడు, కొంచెం వేళ కింద కాఫీ టీ పోయి అని చెప్పాలి. ఇక తర్వాత గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెర్రయ్యా. పప్పులు ఉప్పులు తీసుకొచ్చి మా చిన్నప్పుడు కూడా ఇంచుమించుగా మేము ఎరుగుదాం. చింతపండు ఒకడు, కారం ఒకటి పట్టుకొచ్చి చింతపండు కారం నంచుకు తినేవారు ఏమిటో అప్పట్లో. వాళ్ళకి ఏం కడుపులో మోషన్స్ పట్టుకునేవి కాదు. ఇప్పుడు గట్టిగా రెండు గారెలు తింటే, రెండు మామిడికాయ ముక్కలు తింటే కడుపులు కదిలిపోతున్నాయి. రాత్రి వాళ్ళ తాళం ఎక్కడుంది, తాళం ఎక్కడుందో వెతుక్కోవాలి బాత్రూమ్కి. ఎంత యోగం ఇది, కలియుగ ప్రభావం. ఆరోగ్యాలలో వచ్చాయి. అప్పట్లో చక్క పప్పులు ఉప్పులు అన్నీ తెప్పించి ఈవిడ చక్కని పిండి వంటలు వండించి పిల్లలకి పెట్టించేది తన స్నేహితురాళ్ళకి. ఆవిడ చేత్తో పెడితే అమృతంలో ఉండేదిట. ఒక్కొక్కళ్ళ చేతికి అంత రుచి. అందులో ఆదిలక్ష్మీదేవి ఇంకా ఇంకా తినేవారట వాళ్ళు. ఆవిడ పెట్టే కొద్దీ తిన్నారు, తిన్న కొద్దీ జీర్ణశక్తి పెరిగింది, ఆరోగ్యం బాగుంది. అసలు ఆ రోజులో డాక్టర్లు పడుకున్నారట ఆవిడ చేతి భోజనం తిన్నాక. ప్రాక్టీస్ అయిపోయింది, ఆరోగ్యం ఇచ్చిందనమాట ఆవిడ. రమణీయ మందిరారామ దేశంబుల పువ్వుది వల్లకును ప్రోధివెట్టు. వాళ్ళకి మహారాజులు గనక ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ ఉద్యానవనాల్లో చెట్ల దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళి చెట్టు చుట్టూత చక్కగా బోదిలు చేసి నీళ్లు పోసి చెట్లని బాగా పెంచేది. ప్రకృతి అంటే ఆవిడకి ఇష్టం. ఎన్ని చెట్లు ఎక్కువ పెంచితే అంత ఆరోగ్యం లోకానికి. అందుకని తల్లి చక్కగా చెట్లని పెంచేది, నీళ్లు పోసేది, హాయిగా ఆ వృక్షాల నీడలో విహరించేది. మనకి ఛాందోగ్యోపనిషత్తులో ఒక మంత్రం ఉంది, ఏషాం భూతానాం పృథివీ రసః పృథివ్య ఆపో రసః అపాం ఓషధయో రసః ఓషధీనాం పురుష రసః పురుషస్య వాగ్రసః వాచ రుగ్రసః రుచస్ సామరసః సామ్న ఉద్గీతో రసః అని. అంటే ఓంకారం అన్నిటికీ మూలము అని చెప్పే మంత్రం ఇది. ఇది ఛాందోగ్యోపనిషత్తులో మొదటిది. కానీ ఇందులో అద్భుతమైన మరొక మాట ఉన్నది. ఈ ఏషాం భూతానాం ఈ ప్రాణులకి పృథివీ రసః భూమి ఆధారం. భూమి అంటూ ఉంది కాబట్టి ఇక మనం ఉన్నాం. భూమి లేకపోతే ఎక్కడ కూర్చుంటాం? కాబట్టి ప్రాణులకు ఆధారము భూమి. మరి భూమికో పృథివ్య ఆపో రసః. ఈ భూమికి నీళ్లు ఆధారం. నీరు లేకపోతే భూమి ఇసుక కింద రాలి చచ్చిపోతున్నట్టు ఎందుకు ఉండదట. ఈ నీరు చుట్టూతో ఉంది కాబట్టే నీరు భూమిలో కలిసి ఇలా గడ్డగట్టి మనకి ఆధారం అయ్యిందిట. ఏనాడో చెప్పారు భూమి కంటే నీటికి ముఖ్యం. ఈ భూమి నిలబడాలంటే నీరుండాలి. మీరు ఎప్పుడైనా చూడండి భూమిలో బోర్లు వేసి వేసి నీళ్లు లాగేశాక ఇంకా నీళ్లు లేకపోతే ఆ భూమిలా కుంగిపోతుంది కిందకి, ఇసుక పొరలాగా. అక్కడ నీరుండాలి. ఉంటే పొరలు పొరల కింద నిలబడి భూమి మళ్ళీ గుండ్రంగా ఉంటుంది. ఏనాడైతే భూమి మీద నీరు మొత్తం ఎండిపోతుందో ఆనాడు భూమి మొత్తం సర్వనాశనమై ప్రళయం వస్తుందని చెప్పారు. అంచేత నీరు ఉంటేనే భూమి నిలబడుతుంది. భూమికి ఆధారం భూమి చుట్టూ ఉన్న సముద్రము పృథివ్యా ఆపోరసః అపాం ఓషధయో రసః. ఈ నీరు భూమిని ముంచకుండా భూమిలో నీరు ఉంటూ భూమి ఈ నీరు పరస్పరం కలిసి ఉండడానికి మూల కారణం ఏమిటి? చాలా చమత్కారం ఒకటి. నీళ్లలో భూమి కరిగినట్టు కనబడుతుంది, కరగదు. నిజంగా భూమి కనుక నీళ్లలో కరిగిపోతే ఏనాడో మొత్తం సముద్రంలో భూమి కరిగిపోను. కరిగినట్టే కరిగి కరగకుండా ఉంటుంది. భూమి నీటిని పీల్చుకుంటుంది, పీల్చుకుని అట్టే పెడుతుంది, నీళ్లలో ఉంటుంది. కానీ భూమి నాశనం కాదు. నీటిని జాగ్రత్తగా నిలవ చేసుకుని తన అస్తిత్వం కాపాడుకుంటుంది భూమి. అలా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి భూమికి సాయం చేసేది ఎవరు అంటే అపాం ఓషధయో రసః. ఈ నీళ్లు నాశనం కాకుండా నీరు జాగ్రత్తగా ప్రవహించడానికి, సముద్రాలు ఉండడానికి చెట్లు మూలము, ఓషధులు మూలము అని చెప్పారు ఇక్కడ. అంటే చెట్లుంటే నీరుంటుంది, చెట్లు లేకపోతే వర్షాలుండవు, జీవనదులు నశిస్తాయి, ప్రపంచం తల్లకిందులవుతుంది అని సృష్టి ఆరంభంలో చెప్పిన మాట ఇది. ఛాందోగ్యోపనిషత్ అత్యంత ప్రాచీన ఉపనిషత్తు అది.
అందులో ఇంత జాగ్రత్తగా చెట్లను కాపాడండి, ఔషధులు నట్టే పెట్టండి, ఆఖరికి పచ్చగడ్డిని కూడా అనవసరంగా పీకేయకండి. ఆ పచ్చగడ్డి ఉంటేనే వర్షపు నీరుని జాగ్రత్తగా నిల్వ చేసుకోగలుగుతుంది. అసలు ఇంకుడు గుంటలను ఈ గందరగోళం అంతే ఎందుకు? ప్రకృతిని కాపాడుకుంటే మీకు ఈ గందరగోళం ఉండదని చెప్పారు. అన్నిటికీ మూలం అది. ఇంక తర్వాత మంత్రాలన్నీ మనకు అనవసరం, కానీ చెట్లు ఇంత ముఖ్యము, చెట్లు ఇంత జాగ్రత్తగా చూడండి అన్న ఉపనిషత్తు చిన్నప్పుడు చదివింది ఆవిడ. అందుకని చెట్లకి పోతి చేసి నీరు పెట్టి చక్కగా పెంచింది. సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మడోలికలనూగు. వాళ్ళకి మంచి భవనాలు, బిల్డింగ్స్ ఉన్నాయట, డూప్లెక్స్. అంచేత పైకి వెళ్ళేటప్పుడు చక్క మెట్లెక్కేసి ఆ పైన ఉయ్యాలు ఉండేదిట, బంగారపు ఉయ్యాల. ఆవిడికి బంగారం ఉయ్యాల, వెండి ఉయ్యాలు ఏమిటి ఆవిడ తలుచుకుంటే ఇలాంటి ఉయ్యాలు ఎన్నో బంగారం చేసి మనకి ఇచ్చేస్తుంది. ఒకటి కూర్చున్న వాళ్ళకి, ఒకటేమో ఈ ఓనర్స్కిని చక్కను. అలాంటి బంగారపు ఉయ్యాల్లో కూర్చుని అలా ఊగుతూ ఉండేదిట. మేడ మీద కదా, మేడ మీద ఊగుతున్నప్పుడు ఈ ఉయ్యాలు అలా పైకి లేచిపోతే ఈ కాళ్ళు ఆకాశానికి వెళ్ళిపోతూ ఉండేవి. అది ఎలా ఉందో తెలుసా చూడడానికి? స్వర్గంలో అప్సరసలు ఉంటారు. అప్సరసల్లారా, మీరు మాతో నాట్యం చేయగలరా అని నాట్యానికి కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా ఈ కాళ్ళు పైకెడుతున్నాయట. ఆవిడ ఉయ్యాలు ఊగుతోందిట. బాలికలతోడ చల్లరేగి బంతులాడు, చిన్నపిల్లలతో కలిసి బంతి ఆటలు, పూల బంతులు ఆటలాడేది అన్నమాట చక్క. శారికా కీర్ర పంక్తికి చదువు చెప్పు, గోరు వంకలకి చిలుకలకి పలుకులు నేర్పే. చిలుకలు ముచ్చటగా మాట్లాడదే. చిలకలు ఎంత బాగా మాట్లాడతాయండి అసలు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుందో సామెత ఉంది. పూర్వం ఒక ముసలవిడు ఉండేదిట, చాలా కష్టపడి మనవరాలను పెంచింది. తల్లి తండ్రి పోయిన మనవరాలని చాలా జాగ్రత్తగా పెంచి పిసిని కొట్టింది. కాకపోతే ఆస్తి అంతా ఇద్దామని మనవరాలు అడిగితే రూపాయి ఇచ్చేది కాదు. దాంతో ఆ మనవరాలకి విసుగొచ్చేసింది. ఆవిడ ఒక చిలకని పెంచేది ఈ ముసలావిడ. ముసలావిడ బయటికి వెళ్ళినప్పుడల్లా ఈ మనవరాలు, మా ముసలిది చస్తే బాగుండు, ఒక రూపాయి అడిగితే ఇవ్వడంలా సినిమాకి పంపట్లేదు అనేదిట. మా ముసలిది చస్తే బాగుండు, మా ముసలిది చస్తే బాగుండు అనేదిట చిలక కూడా. పాపం దానికి వచ్చేసి ఈ పలుకులు. ముసలావిడ రాగానే మా ముసలిది చస్తే బాగుండు అని చిలక అంటే మండిపోదావిడ. ఓ సినిమా గడిపాడు, నీకేమో జామ పండు పెట్టాను, బత్తాయి పళ్ళు పెట్టి పెంచుతుంటే నేను చావాలంటావా అని. పక్కనే పురోహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాగా మంత్రాలు గింతరాలు బాగా చెబుతాడు. ఆయన ఇంటికి వెళ్ళి, మా చిలక పాడైపోయిందండి, నేను చచ్చిపోవాలని తిడుతోందండి, బండబూతులు వచ్చేయండి అందుట. ఆ పురోహితుడు జాలిగా చూసి, మా చిలక చాలా మంచిదమ్మా, నేను రోజు శ్రీ సూక్తం పురుష సూక్తం చదువుతూ ఉంటే అవన్నీ నేర్చుకుంది. మీ చిలకను మా చిలక దగ్గరికి పంపితే మీ చిలకకి మంచి మంత్రాలు నేర్పించి పంపిస్తాను, బాగు చేసి పంపిస్తానన్నట. సరే, ముసలవాడు వెంటనే తన చిలకని ఆ పంజరంతో పాటు పుచ్చుకుని ఈ పురోహితుల వారి ఇంటికి వచ్చింది. పురోహితుల వారి చిలక స్వాగతం అందిట. స్వాగతం అనగానే ఈ ముసలవాడి చిలక, మా ముసలిది చావాలి అందిట. వెంటనే పురోహితుల వారి చిలక, తదాస్తు అందిట. దాంతో ముసలవాడికి ఏం చేయాలో తెలియక రెండు చిలకలు తీసి అవతల మారేసిందిట. అంచేత ఏ గూటి చిలకలు ఆ గూటి పలుకులే పలుకుతాయని జాగ్రత్తగా పలకరించాలి, మాటలు బాగా నేర్పాలి. మనం బాగా మాట్లాడితే పిల్లలు బాగా మాట్లాడతారు. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అత్తా కోడలు తిట్టుకుంటే అత్తవా ఆ పెంట మీద చెత్తవా అంటే పిల్లలు అవే నేర్చుకుని అవే ప్రయోగం చేస్తారు. అందుకని ఆవిడ చాలా జాగ్రత్తగా చిలుకలకి గోరు వంకలకి మంచి మంచి పలుకులు నేర్పేది. బర్హి సంఘంబులకు మురిప ములుగర్రపు, నెమళ్ళకి నాట్యం నేర్పేదట. మదమరాళంబులకు చూపు మందగతులు, రాజహంసలకి అడుగులు నేర్పేది. ఈవిడ నడిస్తే హంసలు నడకలు నేర్చుకునే. కొంతమంది అలా ఒయ్యారంగా నడుస్తారు, అసలు ఇది నడకలు చూస్తే ముచ్చట వేస్తున్నారు వాటి. కొంతమంది నడిస్తే దబదబ మెట్లు ఇరిగిపోతాయి అన్నట్టుగా ఉంటుంది. ఎవరి అదృష్టం వాళ్ళకి నడక కూడా. ఆవిడ నడిస్తే హంసలు కూడా అడుగులు నేర్చుకునేవిట. క్రమక్రమంగా ఈవిడ పెద్దదయ్యింది, పండితురాలయ్యింది, సౌమ్యురాలయ్యింది, నవయౌవనంలోకి అడుగుపెట్టింది. ఈవిడ అదృష్టం ఎక్కడుందంటే ఇంటికి ఎప్పుడూ మంచివాళ్ళు రావాలి. అంతేగాని బాతుగుడ్లు అమ్ముకునేవాళ్ళు, కోడిగుడ్లు అమ్ముకునేవాళ్ళు, బండబోతులు తిట్టుకునేవాళ్ళు రోజు ఇంటికి వస్తే వాళ్ళతో పిల్లలు తిరిగితే దిక్కుమాల బుద్ధులన్నీ అవే వస్తాయి చివరికి. అలాగని దాన్ని తక్కువ చేయడం కాదు, ఎప్పుడు కూడా సంస్కారం నేర్పాలంటే పిల్లల్ని సంస్కృతము లేక పాండిత్యము లేక మంచి మాటలు కాస్త ప్రార్థనలు జరిగే చోటుగా పంపుతూ ఉంటే పిల్లలు బాగుపడతారు. దానివల్ల భవిష్యత్తు మనకే తెలుస్తుంది. ఈ అద్భుతమైన స్త్రీ, ఈ రుక్మిణీదేవికి యోగం ఎక్కడుందంటే వాళ్ళ నాన్నగారు ఉత్తముడు. తండ్రిని బట్టే పిల్లలు, తండ్రిని బట్టే పిల్లలకి యోగం వస్తుంది అన్నారు. ఆయన నారదాది మహర్షుల్ని పిలిపించేవట. ఆ నారదాది మహర్షులు ఇంటికి వచ్చి ఏం చేసేవారు, రుక్మిణీదేవి ఆ సమయంలో తండ్రి ఒళ్ళో కూర్చునేది, ఆవిడ వింటూ ఉండగా పురాణాలు ఉపనిషత్తులు చెప్పి వెళ్ళిపోయేటప్పుడు, ఆహా భీష్మక మహారాజా, ఈ భూలోకంలో కృష్ణుడు అని యాదవంశంలో ఒక ఆయన ఉన్నాడు, ఎంతటి సాధువు, ఎంత ఉత్తముడు, ఎంత అందగాడు అని తెగ పొగిడేవారట.
ఈ మాటలన్నీ ఎవరు వినేటట్టు? రుక్మిణి వినడం కోసం. తన తండ్రి గేహమున్న కుంచను దెల్చుచునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచిన. తన తండ్రి ఇంటికి వస్తున్న మహాత్ముల ద్వారా కృష్ణుడి రూపం, ఆయన బలం, ఆయన గుణం, ఆయన పాండిత్యం విన్నది. నాకు కృష్ణుడే సరైన భర్త అనుకుంది. అంతేకాని ఇంటర్నెట్లో చూసుకుని దరిద్రుని వరించలే ఆవిడ. చక్కగా మహాత్ముల ద్వారా విన్నదన్నమాట. ఈ కృష్ణుడి రూప బల గుణాలు విని ఈ కృష్ణుడు నాకు తగిన భర్త అని నిర్ణయం చేసుకుంది. ఆవిడ కృష్ణుడిని చూసిందా? లేదు. కేవలం గుణములు విన్నది. విని ఎందుకు నమ్మింది అంటే, వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పాట, నారదుడి వంటి మహర్షులు ఏం చెప్పినా లోక కళ్యాణం కోసమే చెబుతారు, మంచి చెబుతారు, అసత్యం ఆడరు. ఆయన చెప్పడం వల్ల నమ్మకం ఆవిడికి. లేకపోతే ఆవిడ ఎందుకు నమ్మింది నారదాదుల్ని అంటే, వీళ్ళు ఏం చెప్పినా అది అద్భుతం, అందులో కల్పన ఉండదు, వాళ్ళు చెప్పింది నమ్మాలి అనేవాడు. అందుకని ఆవిడికి ఆ ప్రభావం పడిపోయింది. ఈ నారదాదులు కృష్ణుడిని ఎంత పొగిడారంటే సందేహం లేకుండా ఆయన లోకేశ్వరుడే, ఇక ఆయన్ని వరించవలసిందే అనుకుందనమాట. అది గొప్పతనం అక్కడ. ఇక ఇక్కడి నుంచి వీళ్ళు ఏం చేసేవారట? బయలుదేరి కృష్ణుడి దగ్గరికి వెళ్ళేవారు. కృష్ణుడు స్వాగతం ఇచ్చాక, ఎక్కడి నుంచి వస్తున్నారు మహర్షుల్లారా అని అడిగితే, ఇప్పుడే మేము విదర్భరాజు గారి దగ్గర నుంచి వస్తున్నామయ్యా, ఆయనకు ఒకే కూతురు ఐదుగురు కొడుకుల తర్వాత, అయ్యి బాబు ఆ రూపం, ఆ సౌందర్యం, ఆ గుణం, ఆ పాండిత్యం ఇంకెక్కడ ఉండవు అని పొగిడితే, ఇది కృష్ణుడు విన్నాడు. ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తనకిల్లాలుగ చేకొందు ననుచు హరియున్ తలచన్. రుక్మిణీదేవి యొక్క బుద్ధి విన్నాడు, ఆవిడ సౌందర్యం గురించి విన్నాడు, ఆవిడ చరిత్ర, ఆవిడ ప్రవర్తన గురించి తెలుసుకున్నాడు, ఆవిడ లక్షణములు తెలుసుకున్నాడు, గుణములు తెలుసుకున్నాడు. సందేహం లేకుండా ఈ బాలామణి నాకు ఎల్లాలు కాదగినది, ఈమెను కూడా వరిస్తానన్నాడు. ఇక్కడ రెండున్నాయి. ఒకటి, రుక్మిణి కృష్ణుడిని చూడకుండా గుణములు విని వరించింది. దీన్ని పూర్వానురాగం అంటారు, చూడకుండా వరిస్తే. సాధారణంగా స్త్రీ వరిస్తే పురుషుడు వరించడు, పురుషుడు వరిస్తే స్త్రీ వరించదు. కానీ ఈ వార్త వినగానే కృష్ణుడు కూడా వరించాడు. అంటే ఈయనకి పూర్వానురాగం వచ్చింది, పరస్పరం వచ్చిందిగా అనురాగం. అందుకని పూర్వ పరస్పరానురాగం అన్నారు దీన్ని. ఇద్దరు ఒకరినొకరు కేవలం గుణములు విని ప్రేమించారు. ఇక్కడ ఇంకోటి ఉంది, రెండవది ఏమిటంటే, అది రుక్మిణి కృష్ణుడే నాకు భర్త అన్నది, కానీ కృష్ణుడు రుక్మిణిని కూడా స్వీకరిస్తానన్నాడు. ఏమిటి అన్యాయం, ఏమిటి తేడా? అదే తెలియాలి. లోకే స్త్రీవాచకం యావత్ సీత రుక్మిణీచ. ఈ లోకంలో స్త్రీ అని పిలువబడే వాళ్ళంతా జీవాత్మలు, మనందరం జీవాత్మలం. మనకి పేరుకి మేషాలున్నా మనం పురుషులం కాదు, స్త్రీలమే. సీత రుక్మిణి మొదలైన రూపములలో జీవులకు ప్రతీతిగా ఆత్మ పుడుతున్నది. కాబట్టి రుక్మిణి కానీ సీత కానీ వీళ్ళంతా జీవాత్మలు. జీవాత్మలందరికీ దిక్కెవరు? పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మే కృష్ణుడు. కాబట్టి జీవాత్మ ఎప్పుడు నాకు పరమాత్మ మాత్రమే దిక్కు అనాలి. కానీ పరమాత్మ ఈ జీవుడే కావాలి, మిగతా వాళ్ళు వద్దంటే మిగతా వాళ్ళు ఏమైపోతారు? వీళ్ళందరూ ఆయనలోంచి బయటకు వచ్చిన వాళ్లే కదా. పైకి మనకి తెలియదు కానీ అంతర్జ్ఞానంతో చూస్తే ఈ సృష్టి మొత్తం ఆయనే, సర్వాంతర్యామి ఆయన. అందుకని ఈమెను కూడా ఆ జీవుల యొక్క శ్రేష్టతని బట్టి స్వీకరిస్తాడు ఆయన. అది రహస్యం. అందువల్ల ఈమెను స్వీకరిస్తాను అనుకున్నాడు ఆయన. ఈ ఇద్దరు ఇలా పరస్పరం ప్రేమించుకున్నారు, ఒకరినొకరు అనుకుంటున్నారు. ఈలోపు బంధువులందరూ ఏమనుకున్నారట? రుక్మిణీదేవి బంధువులు, మహారాజా భీష్మక మహారాజా, మన అమ్మాయి చాలా అందగత్తె, పుణ్యాత్మురాలు, కృష్ణుడు కూడా చాలా గొప్పవాడు, ఈ ఇద్దరికీ పెళ్లి చేస్తే అది లోక కళ్యాణం అవుతుంది, మా మాట వినమన్నారట. బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిచ్చదమంచు సేముషీ సింధువులై విచారములు చేయగా వారల నడ్డ పెట్టి దొస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేణి నిత్తు శిశుపాలున కంచు తలంచే అంధుడై. బంధువులందరూ తెలివైన వాళ్ళు,
సేముషి సింధువులు అన్నారు. అంటే బుద్ధి సముద్రులు వాళ్ళు. బుద్ధికి సముద్రం ఎంత గొప్పదో అంత గొప్పవాళ్ళు అన్నమాట వీళ్ళు, బుద్ధి సాగరులు. అందుకని రుక్మిణీదేవిని కృష్ణుడికి ఇస్తే ఆ కాపురం బాగుంటుంది మనకి శ్రేయస్సు అనుకుంటే, ఈ అందరూ ఇలా అనుకుంటున్న సమయంలో రుక్మిణీదేవి పెద్దన్నగారు రుక్మి వచ్చాడు. వచ్చి, ఏయ్ మీరెవరు నా చెల్లెలి పెళ్లి గురించి మా నాన్నతో మాట్లాడడానికి, ఇంటికి వచ్చిన వాళ్ళు వేళ కింద తినండి పండు అంతే సప్తాహం అయ్యాక, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి సంబంధాలు కూడా వదుకుతారు అన్నట్ట. పోనీ నీ ఉద్దేశ్యం ఏమిటి? మూతి మీద మీసం సరిగ్గా లేనటువంటి వాడు, రోషం లేనటువంటి వాడు, దాశార్హుడు పూజార్హుడా ఆ యాదవుడు, వాడికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చెయ్యను. నా చెల్లెలికి నిజమైన క్షత్రియుడు శిశుపాలుడు, వాడికిచ్చి పెళ్లి చేస్తా. నాకు బావ కాదగిన వాడు శిశుపాలుడే అని వాళ్ళందరినీ అడ్డం పెట్టాడు. వాడికి అసహనం ఎక్కువ, వాడు ఏం చెబితే తక్కిన వాళ్ళు అదే వినాలి. కృష్ణుడంటే విరోధం వాడికి చిన్నప్పటి నుంచి, ఎందుకంటే కృష్ణుడితో ప్రత్యక్ష విరోధం లేదట. వాడికి జరాసంధుడు, దంతవక్త్రుడు, శిశుపాలుడు, విదూరథుడు, సాల్వుడు వీళ్ళు స్నేహితులు. వీళ్ళందరికీ కృష్ణుడంటే విరోధం, కాబట్టి వాడికి కృష్ణుడి మీద విరోధం, అంతకుమించి ఏం లేదు. వీళ్ళందరికీ ఎందుకు కృష్ణుడంటే విరోధం అంటే, కృష్ణుడు యజ్ఞాలు కాపాడతాడు, ధర్మం కాపాడతాడు, అది తేడా. అందుకని ఏమైనా నా చెల్లెల్ని, ఈ సుకుమారిని శిశుపాలుడికి ఇస్తాను. ఎవరైనా కాదన్నారంటే తంతాను అన్నట్టు. బాబు నీకెందుకు, నేను మీ కుటుంబ వ్యవహారం మీరు చూడండి, మళ్ళీ ఆ తన్నులు కూడా మేము ఎక్కడ తింటామని ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారట పాపం. ఇది తెలిసింది రుక్మిణీదేవికి. పాపం తాంబూలాలు ఇచ్చేసాడు పైగా తన్నుకు చవండి అన్నాడు, ఇప్పుడు ఏం చేస్తారు మరి. అందుకని అన్నతలంపుతానెరిగి అన్నవనీరజగంధిలోన పన్నతను ఆప్తుడగు బ్రాహ్మణు నొక్కని చీరి గర్వ సంచన్నుడు రుక్మి నేడు నను చైద్యునకిచ్చదనల్చునున్నవాడు ఎన్ని విధంబుల జని బుధేశ్వరా చక్రికి విన్న వింపవే. అన్నగారి ఆలోచన తెలుసుకున్నది, ఆ పద్మగంధికి బాధ కలిగింది. మనస వాచ కర్మణ చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి లీలలు విని ప్రేమించాను, వరించాను. ఇప్పుడు మధ్యలో మా అన్నగారు అడ్డుపడుతున్నాడు సైంధవుళ్ళగా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇష్టం లేని దౌర్భాగ్యుడి పెళ్లి చేసుకోవడమా, లేక అందరూ పరమాత్మని పొగిడే మహాత్ముడు కృష్ణుడిని ప్రేమించడమా? ఇక్కడ ప్రేమలో కూడా నేను పొరపాటు చేయలేదు, ఎందుకంటే నేను పొరపాటు అంటూ చేస్తే ఆ పొరపాటు నారదుడు, వశిష్ఠుడు, జాబాలి, కశ్యపుడు, వ్యాసుడు ఎందరిది అవుతుంది. అక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. ఇది వినేసి అయితే రుక్మిణి ప్రేమించిందని మేము ప్రేమించకూడదు అంటే ఆ మహాత్పురాలు మహాత్ముల వార్తలు విన్నది. అంతేగాని దౌర్భాగ్యం ఎవడ పడితే వాడిని ప్రేమించి రహస్యంగా వెళ్ళిపోవాల. ఆవిడ పరమ పవిత్రురాలు, లోపం ఎక్కడ రవ్వంత కూడా లేదు. అందుకని ఆవిడ ఏమనుకుంటున్నది, నేను పరమ పూజ్యుడైన కృష్ణుణ్ణి ప్రేమించాను, ఆయన నాకు భర్త అయి తీరాలి, అవ్వాలంటే ఏం చెయ్యాలి, దౌర్భాగ్యుని పెళ్లి చేసుకోకూడదు, జీవితం వ్యర్థం కాకూడదు, ఈ విషయంలో నాకు ఉపకారం చేసేవాడు ఒక్కడే. ఎట్టి పరిస్థితులలో పండితులు మాత్రమే సాయం చేయగలరు, జ్ఞానులే సాయం చేస్తారు. చిన్నప్పటి నుంచి పురాణాలు, ఇతిహాసాలు, వ్యాకరణం, మంత్రశాస్త్రం నేర్పిన పరమ పూజ్యుడైన పండితుడు అగ్నిజ్యోతులుడు ఆవిడికి గురువు. ఆయన్ని పిలిచింది రహస్యంగా. ఆయన్ని పిలిచి, అయ్యా మీకు నమస్కారం, నేనేమో కృష్ణుడిని ప్రేమించా పెళ్లి చేసుకుందాం అనుకుంటుంటే మా అన్నగారు ఏమో శిశుపాలుడికి తాంబూలం ఇచ్చేశాడు, ఇప్పుడు ఆ పెళ్ళి అయిపోతే ప్రమాదం, నా జీవితం పాడైపోకూడదు, నువ్వు ఏ కష్టపడతావో ఎలాపెడతావో, నువ్వు జన్మభూమి ఎక్కెడతావో కర్మభూమి ఎక్కెడతావో లేకపోతే నడిచెడతావు అని ఇష్టం, వెళ్ళు ద్వారకా నగరానికి వెళ్ళు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి నా ప్రేమ రహస్యం చెప్పు, మా ఇద్దరికీ పెళ్లి చెయ్యి, ఆయనకి విన్నవించు. నీవు అడగవచ్చు, అమ్మాయి నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కొండ బద్దలు కొట్టినట్టు కొండ తీసుకెళ్ళి అక్కడ పగలగొట్టేసి, నాన్నగారు నేను ఎట్టి పరిస్థితుల్లో శిశుపాలుని చేసుకోను అని చెప్పచ్చు కదా అని అడగవచ్చు. అలా చెప్పడం వల్ల ఏమి లాభం లేదు. అయ్యా కొడుకు విచారములయ్యయు వారం పదాలడటుగా కొండం నెయ్య మెరిగిల్చి చీరుము చయ్యన నిజ సేవకానుసారిన్ సౌరిన్. అయ్యా మా పెద్దన్నయ్య మా ఇంటికి ఏం చెబితే రెండోవాడు ఆ గీచరి గీటు దాటలేడు, అదొక బలహీనత మా నాన్నగారికి. వాడు ఎటువంటి వాడో తెలుసునండి, నాన్నగారు నేను ఈ పని చేద్దామనుకుంటున్నారు, రుక్మిణిని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తాను, మీరు ఊ అంటే మీ చేతి మీదుగా పెళ్ళి అవుతుంది, మీరు కాదంటే మిమ్మల్ని జైల్లో తోసి పెళ్లి చేస్తాను, ఏమంటారంటట్ట. ఇప్పుడు ఏమంటాడు చెప్పండి.
అదిగో అలాంటివాడు మా అన్నయ్య. అటువంటి మా పెద్దన్న గారి మాట మా నాన్నగారు జవదాటలేడు, ఏడుస్తూ కూర్చోవడం తప్ప. అందువల్ల ఇప్పుడు వెళ్ళి నేను మా నాన్న దగ్గర మొరపెట్టుకుంటే ఇంకొంచెం కష్టం బిగుసుకుపోతుంది తప్ప ప్రయోజనం శూన్యం. అంత తెలివైంది ఆవిడ. అలా కాకూడదు, నువ్వు వెంటనే బయలుదేరు, శ్రమించు, ద్వారక చేరు. అక్కడ కృష్ణుడు ఎటువంటి వాడు, నిజ సేవకానుసారి తన సేవకుల్ని తాను సేవిస్తాట. ఆయన ఎటువంటి వాడు అంటే కృష్ణ అని ఒక దండం పెడితే మనకు సేవ చేసి పెడతాటండి ఆయన. అందుకే ముందు మనం ఆయనకి సేవ చేయాలి, ఆ తర్వాత శాశ్వతంగా సేవ చేస్తాడు. ఎప్పటికీ బలిచక్రవర్తికి పాతాళం దగ్గర కాపలా కాస్తున్నాడు ఆయన, గేట్ కీపర్ పోస్ట్ పుచ్చుకున్నాడు. ఆ కరుణాస్వరూపుడి లక్షణం అది, నమ్మాలంతే. అటువంటి వాడు కాబట్టి నేను పిలిస్తే వస్తాడు, వెళ్ళు అని కొన్ని రహస్యాలు మాత్రం ఎవరికీ చెప్పకే కృష్ణుడికే చెప్పింది. లవ్ లెటర్ ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ లీక్ చేయకూడదు. ఇదే సినిమా సీరియల్లా ఉన్నదంతా బయటికి వేయడానికి, ఆయనకి చెప్పు రహస్యంగా అని చెవిలో చెప్పి పంపిందిట. ఈయన వెంటనే బయలుదేరాడు, ఎవరికీ చెప్పకుండా 7 రోజులు నడిచేటండి పాపం ఆయన కాలినడకన. ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ గుజరాత్లో చిట్ట చివరిది ద్వారకంటి వరి, అక్కడ దాకా అలా నడుచుకుంటూ రాత్రి పగలు వెళ్ళాడు. భాగవతంలో నడిచి వెళ్ళిపోయాడని చెప్పారు, కానీ వ్రజభాగవతంలో అద్భుతమైన కథ ఉంది. ఈయన 7 రోజులు నడిచినా నడవలేక అలిసిపోయాట పాపం. ఓ అడవిలో చెట్టు కింద పడుకుని నిద్రపోయాట. అరే నిద్రలోంచి మెలకు వచ్చాక ఆయన కంగారు పడి అనుకున్నాడు, ఆ రుక్మిణీదేవి కళ్యాణం దగ్గరకు వచ్చేసింది, కృష్ణుడికి వార్త చెప్పాలి, నేనేమో నిద్రపోయాను నడవలేకపోతున్నాను రా బాబు అని కంగారు పడి లేచాట. ఉలిక్కిపడి చూస్తే అడవిలో మర్రి చెట్టు కింద పడుకున్న ఆయన ఓ నగరంలో ఉన్నాడు. అందరూ అటు ఇటు హడావిడిగా కర్రలుచ్చుకు తిరుగుతున్నారు. ఇది ఏ ఊరని అడిగట, బలేవాడు అయ్యా ద్వారకా నగరంలో పడుకుని ఏ ఊరని అడుగుతామేమన్నారట. అడవిలో నిద్రపోయానబ్బాతో అరకెప్పుడు వచ్చాను అనుకున్నట్ట. కృష్ణుడే తన పెళ్ళి తానే చేయించుకోవాలి కాబట్టి నిద్రపోయినా లాక్కెడిపోయాడు. అంతా చేయించుకునేది అంతా ఆయనే పాపం. అప్పటికి అర్థమైంది నీకు శక్తి అంటే ఏమిటో, కృష్ణుడి శక్తి అంటే ఏమిటో. నమ్మాలి, ఆయన నమ్మాడు కృష్ణుడిని, వచ్చాడు, నిద్రపోతున్నవాడిని తీసుకుపోయాడు అన్నారు. ద్వారకా నగరంలో ఒక నియమం ఉన్నది, ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళనివ్వరు, కానీ బ్రాహ్మణోత్తములు పండితులు వస్తే మాత్రం వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ లేవు, ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోవచ్చు. అందుకే ఈయన సరాసరి శ్రీకృష్ణుడు ఉన్న మందిరం కేసి ఎడుతుంటే సుధర్మ అనే సభలో సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు శ్రీకృష్ణుడు. మనం చెప్పుకున్నాం ద్వారకానగర నిర్మాణ విశేషాలు. ఆ ద్వారకానగరం నిర్మించగానే ఇంద్రుడు తన దేవసభ అక్కడ కౌరుగా అక్కడికి కానుగ్గా పంపాట. స్యాత్ సుధర్మ దేవసభ అని అమరకోశంలో చెప్పారు. దేవసభని ఇంద్రుడు మొదలైన వాళ్ళు కూర్చునే సభని సుధర్మ అంటారు. ఈ సుధర్మ అనేటటువంటిది దేవతలు కూర్చునేటటువంటి కొలువు తీరేటటువంటి సభ. అటువంటి దేవసభ మందిరం కింద పీకి పంపాడు. మొబైల్ అనమాట అప్పట్లో అది కూడా. అమెరికాలో చూడండి కదిలే ఇళ్ళు ఉన్నాయి, అలాగే తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేటాడు. ఆ సభలో సింహాసనం మధ్యలో హాయిగా కూర్చునున్నాడు కృష్ణుడు. ఇంతలో ఈ బ్రాహ్మణోత్తముడు వస్తూ ఉంటే గబుక్కుని లేచాడు. లోకస్వరూపుడు ఆయన, లోకేశ్వరుడు ఆయనే, అందరికీ అధిపతి ఆయన. కానీ ఆయన ఎంత గొప్పవాడండి, ఇంత సింహాసనం మీద కూర్చున్నాయన ఒక సామాన్య పురోహితుడు లాంటి వాడు, ఒక పండితుడు వస్తే వెంటనే లేచి ఎదురుగా వెళ్ళి తీసుకొచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బంగారు పళ్ళెల్లో కాళ్ళు పెట్టాడు, ఆ కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకున్నట్ట. అందుకే పరమాత్ముడు అన్నారు ఆయన, ఆయన దగ్గర నేర్చుకోవాలి వినయం అంటే ఏమిటో. పండితులంటే అంత గౌరవం ఆయనకి. తదనంతరం ఏం చేసేట, పూర్వం అందరికీ పిలకలు ఉండేవి, ఆ పిలకలో పువ్వు పెట్టాట, ఇప్పుడు చెవిలో పువ్వులు పెడుతున్నారు. తర్వాత ఏం చేశారు, గోవుని దానం ఇచ్చాట, కర్పూర హారతి ఇచ్చాట. ఆపై ఆయన అనుమతి తీసుకుని తాను కూర్చున్నట్ట పక్కన. తదనంతరం ఇంకెంత అదృష్టవంతుడు అనిపిస్తోంది ఈ బ్రాహ్మణుడు అని, ఏ జన్మలో ఏదో తపస్సు చేశాడు. లోకమునకు అభయమిచ్చే ప్రశస్త హస్తం అది, ఈ చేత్తో శ్రీకృష్ణుడు తన చేత్తో ఆయన కాళ్ళు నొక్కి అలసట తీర్చాడని చెప్పారు భాగవతంలో. కాళ్ళు నొక్కాట అబ్బాయి, కృష్ణుడు అంతటి వాడు పండితుడి కాళ్ళు నొక్కాడు, వాడికి మహర్జాతకం పట్టుకుంది. ఆ మహానుభావుడు ఆ పుణ్యాత్ముడు. ఆ తర్వాత మహాత్మా ఎవరి దేశంలో నీ ఉంటున్నావు, ఎవడు మీ మహారాజు, నీ ముఖంలో ఆనందం కనబడుతోంది, నడిచి వచ్చిన వాడికి కళ్ళు ఎర్రబడి అలసట ఉండాలి, కానీ నీ ముఖంలో ఎక్కడ అలసట లేదు ఆనందం తప్ప. అంటే మీ మహారాజు గొప్పవాడు, గొప్ప ప్రభువుల పరిపాలనలో ఉండే ప్రజలు కష్టాలు వచ్చినా కూడా దాన్ని లెక్క చేయక ఆనందంగానే ఉంటారు, మీ ప్రభు ఎవడో ఉత్తముడై ఉంటాడు. అవును, ఈ వనరాశి దుర్గానికి ఎలా రాగలిగావు నువ్వు, ఇది
భయంకరమైన సముద్ర మధ్యలో ఉంది ద్వారకంటే. ఇవు వనరాశి దుర్గమున కెట్లరు దెంచితివయ్య అని అడిగాడు. ఇంతటి సముద్ర మధ్యంలో ఉన్న ఈ దుర్గమ ప్రదేశంలో ఉన్న ద్వారక నగరానికి ఎలా రాగలిగావు? లే నవ్వులు కావు నీ తలపు నంగల మేలునరింతు ధీమణి. ఇదిగో వేళాకోళానికి మాట్లాడటంలా, నవ్వులాటకి మాట్లాడటం లేదు. నీకు నిజం చెబుతున్నాను, నువ్వు కష్టపడి ఇక్కడికి వచ్చావు గనక నీవు ఏమడిగితే అది ఇచ్చేస్తాను, నీ మనస్సులో ఏముందో నిస్సంకోచంగా అడుగు తీరుస్తాను అనగానే అప్పుడు ఆయన అన్నట్ట, కృష్ణ నేను పరమ పవిత్రుడైన విదర్భరాజు దగ్గర నుంచి వచ్చాను. అదే నాయన, అందుకే నీ ముఖంలో ఇంత సంతోషం అన్నాడు ఆయన. శ్రీకృష్ణుడికి అర్థం తెలియక కాదు, అయినా మీ రాజుగారు గొప్పవాడు, కాబోయే మామగారు నా మాత్రం పొగడాలండి. జగతీ సురేశ్వర సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మమతి సులభము, వృద్ధ సమ్మతమిది విత్తమయ్యది అయిన ప్రాపింపహర్షిల్చు బ్రాహ్మణుండు. తన ధర్మమున నుండు తరలడా ధర్మము కోరికలతనికి కురియుతుండు, సంతోషి కాడేని శక్రుడై నన్నసిల్చు, సంతోషి కాడేని శక్రుడై నన్నసిల్చు, నిర్ధనుండై నన్ను నిద్రవోవు సంతసించనేని, సర్వభూత సుహృత్తములకు ప్రాప్తలాభ ముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేనొనర్తు. పోయి బ్రహ్మణోత్తమ, నీ ముఖంలో సంతోషం ఆనందం కనపడుతున్నాయి, ఇదే నిజమైన బ్రాహ్మణ ధర్మం అంటే. తనకి ఏమి వస్తే దానితో సంతోషిస్తాడు విప్రుడు అంటే, ఆయన ధర్మమే ఆయనకి సంతోషం, తన విద్యయే తనకి సంతోషం. ఇది వృద్ధ సమ్మతం. ఎవడికి సంతోషం ఉంటుందో వాడు సుఖంగా నిద్రపోతాడు, ఆరోగ్యంగా ఉంటాడు. సంతోషం లేకపోతే ఇంద్రుడు కూడా నాశనం అయిపోతాడు. అందుకే ఎవరికైనా సరే ఎప్పుడు ఎప్పుడొకప్పుడు సంతృప్తి ఉండాల్సిందే, లేకపోతే ఇంకేముంది, జీవితం అంతా వ్యర్థమైపోతుంది, శరీరం మరిగిపోతుంది, అనారోగ్యం వస్తుంది. సంతోషి కాడేని శక్రుడైన నశించు, ఇంద్రుడు కూడా సంతోషం లేకే పాడైపోతున్నాడు. నిర్ధనుండైనను నిద్రపోవు సంతసించనేని, కటిక దరిద్రుడు కూడా సంతోషంగా ఉంటే హాయిగా నిద్రపోతాడు. చూడండి, ఒక్కొక్కడు ప్లాట్ఫామ్ మీద పడుకుని దోమలు కొడుతుంటే నిద్రపోతాడు, ఒక్కొక్కడికి ఏ అన్ని గింజుకోండి నిద్ర పట్టమంటే పట్టదు. ఎన్ని ఉన్నా అనారోగ్యం కొందరికి, ఏమీ లేకపోయినా ఆరోగ్యంగా ఉంటాడు వాడు హాయిగా. అంచేత సంతోషమే సగం బలం, సంతోషమే నిజమైన ధనం. గోవులున్నా ఏనుగులున్నా గుర్రాలున్నా ఇవేవి నిజమైన ధనం కాదంటాడు. గోధన్న గజధన్న వాజిధన్ను ఔరు రతన్న ధన్న ఖాన్ జప ఆవయి సంతోషిధన్ను సభధన్ను ధూళి సమాన్ అన్నాడు. హిందీలో అద్భుతమైన దోహాలు ఉన్నాయి. ఆవులున్నాయి, ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, రత్నాలున్నాయి, కానీ ఇవేవి నిజమైన ధనాలు కావట. ఒక్క సంతోషం అనే డబ్బు వస్తే ఈ డబ్బంతా ధూళితో సమానం అన్నారు. అటువంటి సంతోషం నీ దగ్గర ఉన్నది. ఎవరు సంతోషంతో ఉంటారో, ఎవరు సమస్త ప్రాణులని ప్రేమిస్తారో, శాంతులెవరో, ఎవరు సజ్జనులో, ఎవరికి గర్వం ఉండదో వారికి నేను నమస్కరిస్తా అన్నాడు కృష్ణుడు. ఏమన్నాడు, వినతు లేను అనర్తు, వారికి వినయంగా నమస్కారం చేస్తాను. ఇప్పుడు చెప్పు అనగానే, మా అమ్మాయి నా శిష్యురాలు, మా రాజుగారి కూతురు, ఐదుగురు కొడుకుల తర్వాత ఆఖరణ కడసారి కంది కింద పుట్టింది. అదిగో ఆవిడ బంగారం లాంటిది, నిన్ను ప్రేమించి ప్రేమ సందేశాన్ని పంపింది. ఇక్కడ నువ్వు నేనే ఏకాంతంగా ఉన్నాం కాబట్టి మరెవరూ లేరు కనుక నీకు ఆ ప్రేమ రహస్యం చెబుతున్నాను నేను. ఆవిడ ఏమన్నది అంటే, ఆవిడ ఏం చెప్పిందో అదే చెబుతున్నాను, ఇందులో నా సొంత కవిత్వం లేదని చెప్పేశాడు ఆయన. కాళిదాస్ కవిత్వం కొంత, నా పైచ్యం కొంత అని కాదు. ఏని గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపో, ఏనీ
శుభాకార మీక్షింపకన్నులకు అఖిలార్థ లాభంబులగుచులుండు. ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులువాయో. ఏ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్న తత్వంబు పొందగలుగు అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది. నీయాన నానలేదు కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మాని నీ చిత్తచోరా. స్వామి, భగవంతుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే ఒక్కసారి నిన్ను చూడడానికి. ఈ కళ్ళతో సంపూర్ణంగా నిన్ను చూస్తే ఈ కళ్ళకి అఖిల అర్ధలాభం కలుగుతుంది, అంటే సకల సంపదలు వస్తాయి, శుభాలు కలుగుతాయి. అంచేత కళ్ళతో నిన్నే చూడాలి. నీ పాదపద్మములు ఎవరు భక్తితో సేవిస్తారో వాళ్ళు భువనోన్నతత్వం పొందుతారట. మూడు లోకాల్లోకి వాళ్లే గొప్పవాళ్ళు అవుతారు. ఎవరు నీ నామాన్ని నిరంతరం జపం చేస్తారో అటువంటి వాళ్ళకి సంసార సంబంధమైన బంధాలు పోతాయి, కష్టాలు ఉండవు, సంసారం ఆనందం ఇస్తుంది వారికి. అదిగో అంతటి పరమ పూజ్యుడివి నీవు, సర్వలోకేశ్వరుడివి నీవు, నిన్ను నేను ప్రేమించాను, నీ రూపం నా మనస్సులో ముద్రించుకున్నాను, అందుకే ఆవిడ ఏమంటుంది నానలేదు, సిగ్గు విడిచిపెట్టేశానంది. సహజంగా స్త్రీలు ప్రేమలేఖ రాయాలంటే తొందరపడి చేయలేదు ఆ రోజుల్లో మాట అది. అంచేది ఇప్పుడు ఆ సతసిద్ధమైన సహజమైన సిగ్గు విడిచిపెట్టేశాను. ఇప్పుడు నేనే స్వయంగా కబురు పెడుతున్నాను, శ్రీయుతాకార మానినీ చిత్తచోర, నువ్వు శుభప్రదమైన ఆకారం కలిగిన వాడివి, స్త్రీల హృదయాలు అపహరించిన వాడి, కరుణ చూడము, నన్ను దయచూడమంది. దయచూడమని మళ్ళీ అంతలోనే ఉంటుంది కంసారి, కంసుణ్ణి చంపిన వాడివి. కేవలం దయే కాదు, అవసరమైతే పరాక్రమవంతుల్ని చంపగలిగే శక్తి ఉంది. ఒట్టి కంసుడికే కాదు, నన్ను నాలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని చూసే నీచులను కూడా చంపుతావు గనక కలవిదారి, దుర్మార్గుల్ని చీల్చేవాడివి నువ్వు. తర్వాత నీ ఇష్టం, నువ్వు నిజంగా గొప్పవాడివైతే కలవిదారివైతే నా దగ్గరకు రమ్మందనమాట. అసలు స్త్రీలు ఎవరిని ప్రేమిస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని రుక్మిణీదేవి చెప్పింది, నేను చెప్పలే ఈ మాట. సహజంగా ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ప్రేమించాలంటే వాడిలో కొన్ని లక్షణాలు ఉండాలట. ధన్యున్ లోక మనోభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణ సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదే మును రమాకాంత లలామం. రాజన్యానేక పశుంఘనావలననే జన్మిల్చనే మోహముల్. ఎవడు గొప్పవాడు, తాను పుట్టిన కారణం చేత తన వంశానికి ఎవడు పేరు తెచ్చి పెడతాడో వాడు ధన్యుడు, అటువంటి వాడిని స్త్రీ ప్రేమిస్తుంది. లోకమనోభిరాము చూడగానే ఆహా ఎంత అందంగా ఉన్నాడ్రా అని, చూపులకి కూడా ఆకారం బాగుండాలి, అలా బాగుండాలి. ఒకడు గొప్పవాడే, అందంగా ఉన్నాడు, కానీ మంచి వంశంలో పుట్ల, ఆ వంశంలో వాళ్ళందరూ పాపపుల్లు చేశారనుకుందాం, ఫ్యాక్షనిస్టులు అనుకుందాం, అటువంటి వాడిని చూస్తూ చూస్తూ మంచి వాళ్ళు వరించలేరు, పనికి వాళ్ళ ద్వేషం పక్కన పెట్టు. కాబట్టి మూడవది కుల మంచి వంశాన్ని కూడా చూసుకుంటారు స్త్రీలు. వాడు గొప్పవాడే, అందం ఉంది, మంచి వంశంలో పుట్టాడు, కానీ కూకోయండి కూకోయండి పలారాలు వస్తాయి అన్నాడు అనుకోండి, మాటలు బావులేవు, వాడికి చదువు రాదు, వాళ్ళు చదువుకోలేదు. అటువంటి వాడిని చదువు లేని వాడిని ఎవరు ప్రేమిస్తారు? నెక్స్ట్ కావాల్సింది ఏమిటనమాట, విద్య, చదువు కూడా ఉండాలి, అలా విద్య ఉన్నవాడిని ప్రేమిస్తారు. ధన్యుడు అందంగా ఉన్నాడు, కులముంది, విద్య ఉంది, కానీ రూపం మాత్రం చూడడానికి అసహ్యంగా ఉంది, ముఠముఠలాడిపోతారు కొంతమంది. అలా రూపం బాగా లేకపోతే వాడిని ఎవరు ప్రేమిస్తారు? నీలో రూపం కూడా ఉంది. ఇవన్నీ ఉన్నా తారుణ్య యవ్వనం లేకపోతే ఉపయోగం ఉంది? ముసలాడైపోయినా కొంతమంది అందంగా ఉంటారు, పై లక్షణాలు ఎన్ని ఉంటే జుట్టుకు రంగేసుకు వచ్చేసి పెళ్లి చూపులకు వచ్చి కూర్చుంటే ముదురు పెళ్లి కొడుకుని ఎవరు చేసుకుంటారు. కాబట్టి యవ్వనము కూడా ఉండవలేను, తారుణ్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కానీ మంచితనం లేదు. అస్తమా అటు పెళ్ళాన్ని పెట్టుకుని దిక్కుమాలిందన కూర్చో, పనికి మాలిందన కూర్చో అని పోతేను సాయంకాలం దాకా ఇంటికి వెళ్ళి దాకా తిడుతూ ఉంటే ఆ పెళ్ళం ఏం కాపురం చేస్తుంది? కాబట్టి సౌజన్యం కూడా ఉండాలి.
ఇవన్నీ ఉన్నా డబ్బు లేకపోతే అప్పుడప్పుడైనా భార్యను కాస్త ఏసీలో తీసుకెళ్లారా, ఏకాశీకో కాస్త ఎప్పుడైనా ఓ హోటల్కి తీసుకెళ్లారా, ఓ సినిమాకి తీసుకెళ్లారా. కాబట్టి డబ్బు కూడా ఉండకపోతే దరిద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏం లాభం? కాబట్టి స్త్రీ ధనం కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి, బలం లేదు, ఏం లాభం? పెళ్ళాన్ని ఎవడో వచ్చి ఏడిపిస్తుంటే మనకెందుకు పారిపోదాం అంటే అలాగా ఎవడన్నా వచ్చి రేపు పొద్దున భార్యను ఏడిపిస్తున్నప్పుడు వాడిని డిస్కౌంట్ డిస్కౌంట్ తన్ని రక్షించుకోవాలి. ఆ బలం కూడా నీలో ఉన్నది. ఎన్ని లక్షణాలు చెప్పిందండి అసలు ఆవిడ. ఇవన్నీ ఉన్నా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలో బంధువులో కష్టాల్లో ఉన్నవాళ్ళు వస్తే రూపాయి దానం ఇచ్చేవాడు అయ్యి ఉండాలి. దానం ఇవ్వని వాడు అంటే అసహ్యం. నీలో అది కూడా అవ్వాలింది. సౌజన్యశ్రీ బల దాన ఇవన్నీ ఉన్న మనిషిలు ఎప్పటికప్పుడు వ్యాయామం ద్వారా శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. అది శౌర్యం, అది ఉంది నీలో. ఆఖరణ పిల్లల్ని పెద్దల్ని అనే తేడా లేకుండా అందరి మీద కరుణ చూపించాలి, అది ఉంది నీలో. ఇన్ని లక్షణములున్న నిన్ను ఏ కన్యలు కోరరు, ఏ స్త్రీ కోరకుండా ఉంటుంది? కోరదేమును రమాకాంతాలలామంబు, ఇంత పూర్వం లక్ష్మీదేవే నిన్ను కోరుకుందట ఆ విష్ణు అవతారంలో. అంచేత ఇవాళ నేను మాత్రమే నిన్ను కోరుకుంటున్నాను అనుకోవద్దు. రాజన్యానేకప సింహ, రాజులు అని పిలువబడే ఏనుగుల పాలిటి సింహమా, నా వల్లే నీకు మోహం పుట్టదు, కానీ నన్ను కూడా నీ భార్యగా చేసుకోమంటున్నాను. ఏం చేస్తావు, నా భారం నీది. నువ్వు నిజంగా సింహమైతే దుర్మార్గుల పాలిటి దుర్మార్గులనే ఏనుగుల పాలిటి సింహానివైతే నన్ను వచ్చి తీసుకెళ్ళు. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున, మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదాగొనిపోయదనంచునున్నవాడు ఆ యధమాధముండి రుగడద్భుతమైన భవత్ప్రతాపము. నీవు శుభస్వరూపుడివి, పురుష సింహమ, పురుషుల్లోకెల్లా గొప్పవాడివి. సింహశబ్దము శ్రేష్ఠతావాచకం. అంతలోనే సింహమని ఎందుకు వాడిందంటే ఆవిడ ఇంకేదైనా వాడకుండా సింహము దగ్గర ఉండే ఆహారాన్ని నక్క ఎత్తుకుపోవాలని వస్తే సింహం ఊరుకుంటుందా? ఆ నక్కను ఒక్కటిచ్చుకుని తన ఆహారాన్ని కాపాడుకుంటుంది. నువ్వు పురుషుల్లో సింహానివి, నీకు భార్యను కాబోయే నన్ను నక్కలాంటి వాడైన శిశుపాలుడు ఎత్తుకుపోదామని ఉన్నాడు వాడు, పెళ్లి చేసుకుంటాట. వాడు అధమాధముడంది ఆవిడ, వాడికి నీ ప్రతాపం తెలియదు. నువ్వు నిజంగా పురుష సింహానివి అయితే వాడు నక్కయితే వాడిని తన్ని నన్ను పట్టుకెళ్ళి మరి, లేదంటే ఈ రెండు దండగ. నీకు పురుష సింహం అండం దండగని చెప్పినట్టు అనమాట ఇండైరెక్ట్గా. ఎంత పొడవలు అంతా పొడిచింది ఆవిడేం సామాన్యురాలు కాదు. అంకిల్లి చెప్పలేదు, ఇక నా వైపు నుంచి ఏ అడ్డం లేదు, నీకు ఇన్విటేషన్ పంపించేశాను. చతురంగ బలం బుల్లతోడ ఎల్లియో పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమున భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్. ఆలస్యం చెయ్యకు, ఎల్లి రేపే రమ్మంది ఆవిడ. ఎలా రావాలి? చతురంగ బలంబులతోడ, రథములు గుర్రములు ఏనుగులు కాలినడకన వెళ్ళేవారు, కాల్బలం అన్నమాట. ఈ నలుగురిని కలిస్తే చతుహు అంగబలము, నాలుగు రకములైన సైన్యము. ఈ చతురంగ బలాలు తీసుకుని మా నగరానికి రా, నన్ను రాక్షస వివాహం చేసుకో. అంటే రాక్షసులు చేసుకునే పెళ్ళని కాదు, వధువుకి వరుడికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నది, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. మధ్యలో ఎవరో అడ్డం కొడితే వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళని ఎదిరించి అవసరమైతే యుద్ధం చేసి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళికి రాక్షస వివాహం అని అర్థం. చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి లేచిపోయి పెళ్లి చేసుకుని చాలా కాలం తర్వాత తల్లిదండ్రులకి దాన్ని తెలియజేస్తే దాన్ని పైశాచికం అంటారు. గాంధర్వము, బ్రాహ్మ్యము, ప్రాజాపత్యము, పైశాచికము, రాక్షసము, ఇవన్నీ పెళ్ళిళ్ళలో. అధమాధమం పైశాచికం అన్నమాట. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళకి పుట్టిన సంతానం వల్ల ఇహపరాలు రెండూ నశించిపోతాయట పెళ్లి చేసుకున్న వాళ్ళకి. ఇది నేను చెప్పిన దాంట్లో రవ్వంత తేడా ఉంటే శాస్త్రం చే చదువుకున్నటువంటి వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, అడగండి, పుస్తకాలు చూడండి. పెళ్ళిళ్లలో అధమాధమం, నీచాతి నీచం, పైశాచికం.
ఆ పిల్లల సంతానం ఇహపరాలు రెండింటిని దూరం చేస్తుంది. వాళ్ళు ఎందుకు పనికిరారు? ఆఖరికి మొత్తం ఏడేడు తరాలని తీసుకొచ్చి లాగి బారేస్తారట నరకంలోకి. అంత భయంకరం చెప్తారు. అందుకని వీడేమంది, నన్ను రాక్షస వివాహం చేసుకో, నన్ను తీసుకుని పో. ఆ రోజుల్లో ఆడవాళ్ళకే కట్నం ఇచ్చేవారు, దాన్ని కన్యాశుల్కము అంటారు. అంటే కట్నం మగవాడికి ఇచ్చే ఇస్తున్నారు ఇప్పుడు, ఆ రోజులు ఆడవాళ్ళకి ఇవ్వాలి ఎదురు కట్నం. ఈవిడేమంది, నాకు కట్నం వద్దు కన్యాశుల్కం, నీ పరాక్రమం భవదీయ శౌర్యమే, నీ శౌర్యమే నాకు ఉంకువ చెయ్యి, కట్నంగా అయ్యి నన్ను తీసుకుని పో నా దగ్గరకి రా. ఇంకా నాకు వేరే కట్నాలు అక్కర్లా, తీసుకుపోతే నేను వస్తాను. రావడం తేలిక, తీసుకెళ్ళడం కష్టం. అందుకే చెప్పానండి పద్మావతి. పాపం ఇదంతా చెప్పి అగ్నిజ్యోతనుడు అంటున్నాడు, మా అమ్మాయి ఇంత చెప్పింది కదా, ఇంకెందుకు ఆలస్యం? ఆ అమ్మాయి సందేశం విన్నావు, అస్సలు అద్భుతమైన మరో మాట చెబుతున్నాను విను, అది నీకే రహస్యంగా చెప్పమంది. రుక్మిణి, నువ్వు నాకు కబురు పెట్టావు, నేను రావాలి, వస్తాను, వచ్చాక నిన్ను పట్టుకెళ్ళాలి. నిన్ను పట్టుకెళ్ళాలంటే ఏంటి, కాపలవాళ్ళు ఊరుకుంటారా, యుద్ధానికి వస్తారు. ఎక్కడో అంతఃపురంలో ఉన్న నిన్ను తీసుకుపోవాలంటే కాపలవాళ్ళని చంపాలి, శత్రువులతో యుద్ధం చెయ్యాలి, ఈలోపు గందరగోళం ఏమవుతుందో తెలియదు. నీ కోసం నేను ఎందుకు ఎంత త్యాగం చెయ్యాలి నువ్వు అనుకుంటావేమో. ఆ బెంగ నీకు అక్కర్లా. ఇంకో క్లూ ఇచ్చింది ఆవిడ. ఏమిటా క్లూ అంటే, పెళ్ళికి ముందు స్నానం చేశాక బొట్టు పెట్టుకుని బాసికం కట్టుకుని మౌన వ్రతంతో అమ్మవారి పూజకి, పార్వతీ పరమేశ్వర పూజకి శివాలయానికి వెడతారట వాళ్ళు. ఇప్పటికి కూడా పెళ్ళికి ముందు గౌరీ కళ్యాణం చేయిస్తారు పెళ్ళిళ్ళలో, అయితే ఇంట్లో చేయించేస్తారు. పూర్వం గుళ్ళోకి తీసుకెళ్లేవారు. ఆ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు జెడ్ టైప్ సెక్యూరిటీ ఉండదు, పక్కన కాపలా వాళ్ళు ఉండరు, తక్కువ మంది ఉంటారు. అప్పుడు నన్ను ఎత్తుకుపోయేవరకో యుద్ధం అక్కర్లేదు, గందరగోళం అక్కర్లేదు. ఎంత మంచిదండి ఆవిడ, అలా ఉండాలి సందేశం అండి. హాయిగా పట్టుకుపో, అప్పుడు తేలిక, కాపలా వాళ్ళని చంపక్కర్లేదు, ఏమీ ఇబ్బంది ఉండదు. ఇంత చెప్పినా కూడా నువ్వు రాకపోతున్నావేమో అని అనుమానం కొద్దీ మా అమ్మాయిని వర్ణిస్తున్నా. ఎంత అందంగా ఉంటుందనుకుంటున్నావే రుక్మిణీదేవి, అసలు ఆవిడని పెళ్లి చేసుకుంటుంది అదృష్టం కృష్ణ. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులూరులరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళము గళము మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి పరిహసితార్థేందు పటలంబు నిటలంబు జితమత్త మధుకర శ్రేణి వేణి భావజాసుకముల ప్రాపులు బొమలు జలజనయన ముఖము చంద్రసఖము. అద్భుతమైన వర్ణన చేసేసాడు ఆయన. మా రుక్మిణీదేవి అరికాళ్ళు ఉంటాయి, అప్పుడే పుట్టిన చిగుళ్ళ వలె ఉంటాయి. చిగురాకులు ఎలా ఉంటాయి, చాలా కోమలంగా ఉంటాయి. రుక్మిణి కాళ్ళు కూడా పగుళ్ళు లేకుండా అందంగా అలా ఉంటాయి. ఇక అందమైన బంగారపు అరటిబోదెల్లో ఉంటాయి ఆవిడ ఊరువులు. ఉందా లేదా అనిపిస్తుంది నడుము, భావాభావ మధ్యము అన్నారు. ఉందా లేదా అనిపిస్తుంది, అంత సన్నగా ఉంది నడుము అన్నమాట. నడుము ఎప్పుడు కూడా ఆకాశంలో ఉండాలని, సన్నగా ఉండాలని, ఎంత పట్టేసుకుని ఉండదు ఆవిడ. ఇక ఆవిడ కనుబొమ్మలు ఉన్నాయి, మన్మథ బాణంలో ఉంటాయి. జితమత్త మధుకర శ్రేణి వేణి, నల్లని తుమ్మెద రెక్కల్లా ఒత్తుగా ఉంటుందిట జుట్టు. అర్ధచంద్రబింబంలో ఉంటుంది నుదురు, చంద్రబింబంలా ఉంది ముఖం. ఆవిడ సౌందర్యం ఏమని చెప్పమంటావు, ఇన్ని అనవసరం. ఇక అటువంటి అపురూప సౌందర్యవతి ఉండదు ఆవిడ. జగదేక సుందరి, నీవు అపురూప వీరుడివి, సుందరుడివి. మీ ఇద్దరికీ పెళ్ళైతే చాలా బాగుంటుంది. నిన్ను చూశాను, ఆవిడ్ని చూశాను కాబట్టి చెబుతున్నాను. ఆ ఎల్లనాగ నీకు తగు అంగనకుం తగు దీవు, మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జాడ్యములేల నీవు, నీ తోయము వారి గూడి కొని తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులన్ను రుము చేయుము చేయుము శోభనం విలన్. అదిగో మా అమ్మాయి రుక్మిణీదేవి నీకు సరిగ్గా సరిపోతుంది, నీవు ఆమెకు సరిపోతావు, మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే. అసలు బ్రహ్మగారి సృష్టిలో ఇలాంటి వాళ్ళు ఉండరయ్యా. మా గురువుల మీద ఒట్టేసి చెబుతున్నాను, మా ఉపాధ్యాయుల మీద ఒట్టు, మీ ఇద్దరికి పెళ్ళై తీరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, తక్షణమే బయలుదేరిరా, నీ సైన్యంతో నీ మిత్రులతో ఆ విదర్భ దేశానికి రా, శత్రువుల్ని చీల్చి చండాడు, రుక్మిణీదేవిని తీసుకుని వచ్చి పాణిగ్రహణం చేసుకో. ఆ మీ ఇద్దరి కళ్యాణం లోక కళ్యాణం అన్నాడు. మామూలు వాడి పెళ్ళి వాడి పెళ్ళి, కానీ మీ కళ్యాణం లోకమునకు క్షేమం. అందుకే చేయుము శోభనం విలన్, లోకానికి శుభం చేకూర్చిపెట్టు అనగానే
ఈ కృష్ణుడు అంతా విని చిరునవ్వునవి ఆయన తెలియదా? అన్నీ విని అయ్యా మీరు చెప్పినవన్నీ నాకు తెలుసు, ఇంతకీ పెళ్లి ముహూర్తం ఏమిటి? ఓహో, అయితే ఆ ముహూర్తానికి మనం వెడదాం, నాకు మాత్రం రుక్మిణి మీద ప్రేమ లేదా, ఎన్ని రాత్రులు నేను నిద్రపోకుండా గడిపాను ఆవిడ మీద ప్రేమతో అన్నాడు. ఆయన ఉన్నవాడు చెప్పాడు, కన్నీయ మీద నా తలపు గాఢము కూరుకురాదు రేయి నాకెన్నాడు. ఆవిడ మీద నాకు ఎంతో ప్రేమ, గాఢమైన ప్రేమ. ఆవిడని నేను ఎన్నో జన్మల నుంచి ప్రేమిస్తున్నా, నాకు ఆవిడని తలుచుకున్నప్పుడల్లా నిద్ర పట్టదు. మా వివాహము సహింపక రుక్మిదలంచు కీడు నే మున్నయ్య రుంగుదున్ పరుల మూక అడంచి కుమారిక తెత్తు విద్వన్నత మ్రాను త్రచ్చి నవవహిని శిఖల్వడి తెచ్చు కైవడిన్. నాకు ముందే తెలుసు మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం మా బావగారికి కొంతమంది దుర్మార్గులకి ఇష్టం లేదు. ఇప్పుడొచ్చి వాళ్ళందరికీ బాగా చేయవలసిన సన్మానం చేస్తా, వాళ్ళని అణిచివేస్తా, శిక్షిస్తా, ఆవిడ తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాను. ఓయి పండితుల చేత కూడా ప్రశంసలు పొందే మహానుభావ, అగ్నిని అరణి మధించి చెట్టులో రెండు కొమ్మలు పట్టుకొచ్చి ఒకదాంట్లో పెట్టి మధించి అగ్ని తీస్తారు, అరణి అంటారు దాన్ని. అలాగే నేను ఈ అమ్మాయిని తీసుకొస్తా, అంటే రుక్మిణిని తీసుకురావడం, అరణి మధించి అగ్ని తేవడం, శుచిస్మిత అన్నారు. అందుకే అది తెలియాలి. లక్ష్మీదేవి అంటే అగ్నిహోత్రుడి వంటిది. సీతాదేవి గురించి శుచిస్మిత పద్మ పలాశలోచన అంటాడు సుందరకాండలో. మళ్ళీ ఇంకోసారి సుందరకాండలోనే రావణాసురుడిని చూసి నవ్విందిట, ఆ నవ్విన ఆవిడని శుచిస్మిత అన్నాడు. అగ్ని వలే నవ్వినది, శుచి అంటే అగ్ని. తర్వాత స్వచ్ఛంగా నవ్విందని ఒక అర్థం. కొంతమంది నవ్వుతారు విషపు నవ్వు వీడు నవ్వాడంటే కొంపకొల్లేరు అయిపోయినట్టే, ఆవిడ పవిత్రంగా నవ్వుతుందని ఒక అర్థం. అదిగో అటువంటి అగ్నిస్వరూపిణి కనుక ఆయన ఏమన్నాడు, మ్రాను త్రచ్చి చెట్టుని బాగా మధించి అందులోంచి అగ్ని తెచ్చినట్టుగా ఆ అమ్మాయిని తీసుకొస్తాను, ఈ రాత్రికి హాయిగా పడుకో అని స్వయంగా పరమాన్నం పెట్టాడు. పాయసం, ఎటువంటి పాయసం, 4 లీటర్ల పాలు బాగా మరగదీసి అందులో 100 గ్రాములు బియ్యం పోయాలి, అంతేగాని బిందెడు నీళ్లు పోసి అందులో ఇంకు పిల్లలతో కాసిన పాలు పోసి బియ్యం పోసి, ఇది పాయసం అంటే ఆ పాయసం తింటే ఆయాసం. అందుకని 4 సేర్లు పాలు మరగాలి, మరిగితే అందులో 1/4 కేజీ బియ్యం పోయాలి, 1 కేజీ జీడిపప్పు, 1/2 కేజీ కిస్మిస్సు, కాసిన ఏలకలు, రవ్వంత పచ్చకర్పూరం వేసి నెయ్యి పోస్తే ఓహోహో అది పాయసం, అది క్షీరాన్నం, అది పరమాన్నం. అటువంటి పాయసాన్నాన్ని స్వయంగా చేసి పెట్టాడు కృష్ణుడు. ఎప్పుడో ఒకప్పుడు పురాణం చెప్పగా చెప్పగా వినగా వినగా మనకి చేసి పెడతాడు, ఏం పెట్టడేట మాత్రం. ఆయన సొమ్మెం పోయే బోల్డ్ అవులు ఉన్నాయి ఆయన దగ్గర. శుభ్రంగా పాయసాన్నం పెట్టి తన పరుపు మీద పడుకోబెట్టేట, ఆ రాత్రికి హాయిగా విశ్రాంతి తీసుకున్నాక పొద్దున్నే మంచి బట్టలు ఇచ్చాడు. ఆ బట్టలు కట్టుకున్నాడు ఈయన. ఈయన అలంకారం చేసుకుని కృష్ణుడు కూడా వచ్చాడు, పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు. ఈలోపు ఆయన సారథి దారుకుడు సైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములనే 4 గుర్రములు పుంచిన రథం సిద్ధం చేస్తే ఎగిరి అందులోకి దూకాడు. ఆయన ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసుకుని, ఎప్పుడు రథం ఎక్కేటప్పుడు ప్రదక్షిణ చెయ్యాలి, అంతేగాని వాహనం రాగానే కొత్త వాహనం ఎక్కకూడదు, ప్రదక్షిణ చేసి అందులోకి ఎక్కి ఈ బ్రాహ్మణుడికి చేయూతనిచ్చి అందులోకి ఎక్కించుకున్నాడు.